విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండపాటి సర్వసభ్య సమావేశం బొండపల్లి మండల ఎంపీడీఓ ఆఫీస్ సమీపంలో మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన మరియు భాజపాల ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, విశాఖకు మాఖం మారుస్తానని చెప్పిన జగన్ రెడ్డి డ్రగ్స్ భూ కుంభకోణాల కోసమేనని, విశాఖ కేంద్రంగా డ్రగ్స్ మాఫియాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపచేయాలని, యువతను డ్రగ్స్ మత్తులో ముంచి రాష్ట్రాన్ని లూటీ చేయడానికి జగన్ రెడ్డి ప్రయత్నించడం జరుగుతుందని, అందరూ ఐక్యతగా పనిచేయాలని, ఇప్పుడున్న పరిస్థితులలో రాష్ట్రానికి తెలుగుదేశం, జనసేన మరియు భాజపాల ప్రభుత్వం అవసరమని లేకుంటే ఆంధ్ర రాష్ట్రం ఆదోగతి పాలవుతుందని తెలిపారు. అందుకని అందరూ కలిసి పనిచేద్దాం, కలిసి గెలుద్దాం అని పిలునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన ప్యాక్ సభ్యులు పడాల అరుణ, జనసేన గజపతినగరం నియోజకవర్గం సమన్వయకర్త మర్రాపు సురేష్, గజపతినగరం నియోజకవర్గం భాజపా జిల్లా ఉపాధ్యక్షులు దేవర ఈశ్వర్రావు మరియు గ్రామ పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, స్థానిక పంచాయతీల నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి ఎక్కడే మరి అభ్యర్థించడం జరిగింది. వారిని అఖండంగా గెలిపించాల్సిన బాధ్యత రావణ కాస్తుంది, మరి రాయణ కాస్తుంది, మరి మనమేం కూడా భారత్ రావాలి అంటే అభ్యర్థి అయిన మరి చిరంజీవి శ్రీనివాసరావు గారికి అత్యధిక చాలా మంచి చెప్పిన. ఈ రోజు మన తెలుగుదేశం పార్టీలో మనకున్న బలం ఈ రోజు ఈ గ్రామాల నుంచి వచ్చి మీ ఆదరణ చూపించేది ఇదే మన బలం. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మీరు మంచి మెజార్టీ చూపిస్తారని మా తాతగారు అయినటువంటి